పరిశుద్ధ గ్రంథం నుండి లేవియా కాండము 6:12-13 వచనాలు జరుపుకున్నాము. ఇక్కడ యెహోవా మోషకు ఇలా సెలవిచ్చాను, అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనము, ఇది దహన బలిని గూర్చిన విధి. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయంన యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలి పశు క్రొవ్వును దహింపవలను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలనని, అది ఆరిపోకూడదు. దేవుడైన యెహోవా మోషకు ఇలా సెలవిస్తున్నాడు. మరి యాజకుడైన అహరోనుతోనూ అతని కుమారుతోని మరి ఈ విధంగా చేయమని, ప్రతి ఉదయము మరి యాజకుడు చేయవలసిన పని దహన బలులు మరి ప్రతి ఉదయము అర్పించాలని, ప్రార్థన రూపంగా మరి దేవునికి బలియాగం చేయాలని యెహోవా దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మీకా 6:8, మనుషుడా, ఇది ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది. న్యాయంగా నడుచుకొనుటయు, కనికరంను ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ప్రసంగి 12:13, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థమేదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. ప్రతి ఉదయము యాజకుడు చేయవలసిన పని మరి కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యం ఉంచి సమాధాన బలి పశువు ప్రభువును దహింపవలను. మరి దేవుడు ఏర్పరచుకున్న యాజకుడు చేయవలసిన పని ఎలాంటి దహన బలి దేవుడు అడుగుతా ఉన్నాడు? కనికరంను ప్రేమించుటయు, దీన మనసు కలిగి దేవుని యందు ఎదుట ప్రవర్తించుటే కదా దేవుడు మనల్ని అడుగుతున్నాడు. మన హృదయాన్ని దేవుడు అడుగుతా ఉన్నాడు. ఎలాంటి హృదయాన్ని దేవుడు అడుగుతా ఉన్నాడు? మరి ప్రతి ఉదయకాలం మనం ప్రార్థన చేస్తా ఉన్నాం. మరి 1000 దినాల పైన ప్రతి హృదయం మనం ఏకీభవించి ప్రార్థన చేస్తా ఉన్నాం. అనేక విషయాలు మనం ప్రార్థన చేస్తున్నాం, సమాధానం పొంది ఉన్నాం. మరి తిరిగి కొన్ని సమాధానాలు మనం కోల్పోయి ఉన్నాం. మరి ఎందువలన ఈ విధంగా జరుగుతుంది అనడానికి మనల్ని మనం పరీక్షించుకోవాలి. మరి మన హృదయం ఎలా ఉంది? దేవుడు మరి మనల్ని ఏమడుగుతా ఉన్నాడు? మళ్ళీ మండుచున్న హృదయాన్ని మనల్ని అడుగుతా ఉన్నాడు, ప్రకాశించు హృదయాన్ని మనల్ని అడుగుతా ఉన్నాడు. మరి మన హృదయాన్ని ఎప్పుడు మరి వెలుగుతో నింపుకొని ఇతరులకు మన ప్రకాశవంతమైన జీవితాన్ని జీవించాలి. కనికరంను ప్రేమయు మరి దీన మనసు మనలో ఉన్నప్పుడు మరి ఎలాంటి శోధనైనను మనం ఎదుర్కోగలము. ఇతరుల పట్ల మన ప్రవర్తన ఏ విధంగా ఉందో మనం పరీక్షించుకోవాలని. కొత్త నిబంధనలో యోహాను 5:32-36 వరకు మరి బాప్తిసం ఇచ్చే యోహాను గురించి మరి దేవుడిస్తున్న సాక్ష్యము, దేవుని ప్రణాళిక చొప్పున జీవించిన బాప్తిసం ఇచ్చే యోహాను, అతడు మండుచు ప్రకాశించిన దీపమై ఉండను. మరి బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క సాక్ష్యము మరి అందరికి తెలుసు. మరి ఏ విధంగా మరి ఆయన జీవించి ఉన్నాడో, ఆయన అనేకులను మారుమనసు పొంది బాప్తిసం పొందిరి. ఆయన ద్వారా అనేకులు మారుమనసు పొందిరి, బాప్తిసం పొంది అనేకులు ఆయన యందు సంతోషించిది సహవాసం పొందిరి. మరి ఆయన సహవాసం పొందడానికి అనేకులు సంతోషించి ఉన్నారు. మరి మన యథార్థంగా మరి దేవుని పోలి నడుచుకునేటప్పుడు మనతో సాహసం చేసేవారు కూడా చాలా సంతోషంగా ఉంటారు. అనేకులు మరి మారుమనసు పొందిరి, శిష్యులుగా మారి అనేకులు మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని ఆయన దగ్గర శిష్యులుగా అనేకులుగా ఉన్నారు. మరి ఇట్లాంటి సాక్ష్యము మా దేవుడైన యేసుక్రీస్తు బాప్తిసం ఇచ్చే యోహాను గురించి చెప్పుచున్నాడు. మరి మనం కూడా మన జీవితం ఏ విధంగా ఉంది? మరి ఎన్నో విషయాలు బైబిల్లో మనకు మాదిరికరమైన జీవితాలు మరి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. దేవుడు మనల్ని పిలుస్తా ఉన్నాడు. మరణం నుండి జీవంలోనికి మనల్ని పిలుపుని మనం పొంది ఉన్నాము. మరి అన్యుల వలె కాకుండా, మరి మరణంలో కాకుండా, మరి జీవం లేని జీవితం కాకుండా దేవుడు మనల్ని Ephesians 2:5, మనము మన అపరాధముల చేత చచ్చిన వారై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించను. అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్న మనల్ని ఆయన తన ప్రేమ చేత మన క్రీస్తుతో కూడా బ్రతికించి ఉన్నాడు.
మరి బ్రతికి ఉన్న మనము, దేవుని పిలుపు అందుకున్న మనము ఏ విధంగా మన జీవితాలు ఉన్నాయి? మరి చీకటి నుండి వెలుగులోనికి మనల్ని దేవుడు పిలిచి ఉన్నాడు. మరి 1 పేతురు 2:9, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మరి మరణం నుండి మనల్ని జీవంలోనికి పిలిచి ఉన్నాడు, మరి చీకటిలో నుండి వెలుగులోనికి మనల్ని పిలిచి ఉన్నాడు, మరి ఆయన ఏర్పరచుకున్న వంశం దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాము. అపవిత్రత నుండి పవిత్రంలోనికి పిలిచి ఉన్నాడు, మరి సాతాను రాజ్యం నుండి దేవుని రాజ్యంలోనికి మనల్ని పిలిచి ఉన్నాడు, ప్రభు యొక్క సత్క్రియలు చేయడానికి మనల్ని పిలిచి ఉన్నాడు. మనం పిలుపును అందుకున్న మనము మారు మనసు పొంది బాప్తీసం పొంది ఈ లోకంలో మనము మరి దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి? మరి సత్క్రియలు చేయడానికే కదా దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. మరి మనం ఎలాంటి క్రియలు మన పట్ల ఉన్నాయి, మరి ఇతరుల పట్ల మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం మరొకసారి పరీక్షించుకోవాలి. ఈ దినం లేకుండా మరి ఎంతో మంది గతించిపోయినారు. మన ప్రార్థన సహవాసంలోనే మనం కొంతమందిని మన ప్రియులను కోల్పోయి ఉన్నాం. మరి మనమైతే ఇంకా సజీవ లెక్కలో ఉండి మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. పిలుపుని అందుకున్న మనము మన ప్రార్థన సహవాసంలో ఏ విధంగా ఉండాలి? మరి ప్రార్థనలో మనం స్థిరమైన విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మనం ఒక సమయం కేటాయించుకున్నాం, వ్యక్తిగత ప్రార్థనలు మరి ఒక సమయం ఉంది, మరి ఉదయకాల ప్రార్థనలు మన కాన్ఫరెన్స్ కోసము, మరి వివిధ ప్రాంతాల నుంచి మనం ఏకీభవించి ప్రార్థించాలని, ఈ ప్రార్థన ధూపం దేవునికి చెందాలని మనం ఒక ప్రార్థనలు ప్రారంభించి ఉన్నాం. మరి ప్రార్థనలకు మనం ఒక సమయం ఏర్పాటు చేసుకున్నాం. మరి అన్యులు కూడా మళ్ళీ వాళ్ళ పూజలకు కానీ మరి వాళ్ళ దేవునితో వాళ్ళు చేసుకోవాల్సినవన్నీ ఒక సమయమును ఒక గడియను వాళ్ళు ఖచ్చితంగా కేటాయించుకొని చేస్తా ఉన్నారు. మరి మనం నిత్యుడైన దేవుని, సజీవుడైన దేవుని ప్రార్థించుటకు మనకు ఒక సమయం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన చేయడం అనగా నిత్యం ఆయనను స్తుతించే వారంగా ఉండాలి. కానీ ఆయనతో మాట్లాడేటప్పుడు మరి మనతో మన ప్రార్థన దేవుడు వినాలన్నప్పుడు మనం కూడా ఒక సమయాన్ని ఏర్పరచుకున్నాం. మరి ఈ సమయానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము మరి జాయిన్ అవుతా ఉన్నాం, అనేక విషయాలు ప్రార్థిస్తున్నాం, ప్రార్థన ఫలితాలు మనం పొంది ఉన్నాం, సాక్ష్యాలు కూడా మనం వింటున్నాం. మన ప్రార్థన ఏ విధంగా ఉండాలి? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచడం. మీరు స్వస్థత పొందినట్టు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. ప్రార్థన మన ప్రార్థన విశ్వాసమై ఉండాలా, స్థిరమైనదై ఉండాలి. ఇది కొద్ది కాలం చేసి మరి అది మనం పొందుకున్నాం కదా అని దాన్ని వదిలిపెడితే దాని ఫలితాలు కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా కాకుండా మనం దేవుని ఏది అడుగుతున్నామో అది స్థిరంగా విశ్వాసమైన ప్రార్థనై ఉండాలి. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మన ప్రార్థన విశ్వాసం కలిగినాయి. స్థిరమైన ప్రార్థన మనం చేసినప్పుడు మనం అడిగినాయని దేవుడు మనకు దయచేయననే విశ్వాసం మనం కలిగి ఉండాలి. మీరు ఒకరి మీద ఒకరు విరోధమై కలిగి ఉన్నడన మీరు నిలబడిన ప్రార్థన చేయనప్పుడల్లా వాని క్షమించు. మన ప్రార్థన చేసేటప్పుడు మనం ఎవరితో విరోధమై ఉన్నామో మొదట వారిని క్షమించమని అడగమని ఉంది. అప్పుడు పరలోకమందున మీ తండ్రియు మీ పాపములు క్షమించును. విశ్వాసం గల ప్రార్థన, యథార్థమైన ప్రార్థన, స్థిరమైన ప్రార్థన. మనము ఇతరులను క్షమించగలిగినప్పుడే కదా మన పరలోకమందు మన తండ్రి మన పాపములు క్షమిస్తాడు. ప్రతిదినం పరలోక ప్రార్థన చేస్తా ఉన్నాం మరి ఇతరులను క్షమించాలని. ప్రార్థన పర్వతములను కదిలిస్తుంది, మన చుట్టూ ఉన్న వాతావరణం మారుస్తుంది, ప్రార్థన భూమిని కంపింపజేస్తుంది. మరి మా ప్రార్థనకు అంత శక్తి ఉన్నప్పుడు మనం ప్రార్థిస్తున్నవన్నీ మా అడిగినవన్నీ ఎందుకు పొందలేకపోతున్నామని కూడా మనం ఒకసారి పరీక్షించుకోవాలి. మరి విశ్వాసం ద్వారా మనం బైబిల్లో ఎన్నో మరి సాక్ష్యాలు చూస్తున్నాం. మనం చేసే ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన ఉండాలి. విశ్వాసం బట్టి హానుకు మరణంను చూడలేదు, విశ్వాసం బట్టి నోహు తన ఇంటి వారి రక్షణకు ఒక ఓడను సిద్ధం చేశాను. దేవుని మాట విని విశ్వాసాన్ని బట్టి ఆయన మాటకు లోబడి నోవాహు ఒక ఓడను తయారు చేసి ఆ నోవాహు ఓడను తయారు చేసేటప్పుడు లోకం అతన్ని వెర్రితనంగా మరి ఆయనను వెక్కిరించింది.
సారయ్య విశ్వాసం బట్టి వయసు గతించను గర్భం ధరించుటకు శక్తి పొందాను. మోషే విశ్వాసం బట్టి ఐగుప్తు దేశం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనేను. మరి రాహాబు వేష వేగుల వారికి సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. మరి రాహాబు గురించి వింటున్నాం, ఒక వేష. మరి బైబిల్ గ్రంథంలో ఒక వేష గురించి మరి వ్రాయబడి ఉంది, వేగుల వారిని ఆమె చేర్చుకునింది. మరి యెహోషువ నాయకత్వంలో మరి వేగుల వారు ఇద్దరిని ఎరుకో పట్టణం గురించి మరి కనుకొనుటకు మరి దేవుడు వారికి అప్పగించిన దాన్ని వాళ్ళు చేయుటకు యెహోషువ నాయకుడుగా ఉండి ఇద్దరు మనుషులను వేగుల వారిని పంపించినాడు. వేగుల వారు అంటేనే వారు సీక్రెట్ గా చేయవలసిన పనులు, ఎవరికి తెలియకుండా వాళ్ళు ఆ పట్టణం గురించి ఒక గూఢాచారులుగా కనుకోవాల్సిన పనులు. మరి ఇప్పుడు ఈ కాలంలో అయితే మరి నడవడానికి లేదు, మరి ఎన్నో వాహనాలు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. మళ్ళీ ఆ కాలంలో యెహోషువ నాయకత్వంలో వేగుల వారు మరి ఆయన చెప్పిన మాట విని మరి ఆ ఎరుకో పట్టణంకు వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులన్నీ వాళ్ళు కనుక్కున్నప్పుడు మరి ఆ దేశ రాజుకు ఆ విషయం తెలిసినప్పుడు వారిని మరి వెంబడించినప్పుడు రాహాబు వాళ్ళని ఒక వేష అయ్యుండి కూడా వాళ్ళకు తన ఇంట చేర్చుకొని వాళ్ళను కాపాడింది. రాహాబు తన జీవితం అంతయు మరి ఏ విధం ఉందో మనకు తెలుసు. అయినా కూడా వేగుల వారు వచ్చినప్పుడు ఆమె ఎందుకు వీళ్ళు దేవుని బిడ్డలని ఆమె కనుకొనింది. కనుకొని దేవుడు ఇస్రాయేల్ పట్ల చేస్తున్న కార్యాలన్నీ ఆమె వినింది. మేము మీ దేవుడు మీ సజీవుడైన దేవుడు చేస్తున్న కార్యాలని మేము విని ఉన్నాము. మీరు మా దేశంని స్వాధీనపరచుకున్నప్పుడు మరి మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని మరి వేష అయిన రాహాబు దేవుని పట్ల ఎంత విశ్వాసం కలిగి మరి ఆ వేగుల వారిని కాపాడు. ఆ వేగుల వారు కూడా నాయకుడైన యెహోషువ మాట విని ఎంత ప్రయాసమైనను మరి వాళ్ళు చేసిన పనిని మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానాలను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపడిరి, యుద్ధంలో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలు పారద్రోలిరి. విశ్వాసం ద్వారా ఇన్ని కార్యాలు జరుగుతున్నప్పుడు ఇప్పుడు మన విశ్వాసం ఎలా ఉందో మనం పరీక్షించుకోవాలి. ఇంత పెద్ద పెద్ద రాజ్యాలను మనము జయించాల్సిన అవసరం లేదు ఇప్పుడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన వ్యక్తిగత జీవితంలో కానీ, మన సంఘం పట్ల కానీ, మన కాన్ఫరెన్స్ పట్ల కానీ, మన ప్రార్థన ఏ విధంగా ఉంది, మన విశ్వాసం ఏ విధంగా ఉంది, మన ప్రవర్తన ఏ విధంగా ఉంది, మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఉదయకాల ప్రార్థనలు చేస్తున్నాం. ఈ ప్రార్థన సహవాసంలో ఉన్నవారు ముందు మనం పరీక్షించుకుందాం. ఇతరుల గురించి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, అనేక విషయాలు అడుగుతూ ఉన్నాం, సమాధానం పొంది ఉన్నాం. ఆ సమాధానంతో మనం సంతోషించిన మనం వెలిగింపబడిన వారమై ఉన్నాం. మరి వెలుగులో ఉన్న మనము మరి చీకటిలో ప్రవేశించకుండా మన ప్రవర్తన మన ప్రార్థన ఏ విధంగా ఉంది అని మనం పరీక్షించుకోవాలి. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనములు చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి పొందరు. మరి ఇస్రాయేల్ ప్రజలందరికి దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. మరి చేసి ఉన్నను వారు ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను, మరి దేవుడు మాకు వాగ్దానం చేసింది మేము అనుభవించకపోయినను దూరం నుండి చూసి మరి వందనం చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులము. మరి ఇంతకన్నా గొప్ప భాగ్యము మనకు పైన ఉంది, నిత్యరాజ్యం మనకు పైన ఉంది అని విశ్వాసం గలవారై మన మన పితరులు మృతి పొంది ఉన్నారు. మనము మరి మనం ఏ విధంగా ఉన్నాం ఈ లోకంలో? మరి చిన్న చిన్న సమస్యలకే మనం మన ప్రార్థన విశ్వాసాన్ని కోల్పోయి మన నోటి ద్వారా పాపం చేస్తూ ఉన్నాం. మరి మనల్ని మనం ఒకసారి జాగ్రత్త పరీక్షించుకొని దేవుడు మన పట్ల చేసిన వాగ్దానం, ఈ లోకం శాశ్వతం కాదు, ఇది ఏది మనకు శాశ్వతం కాదు. మరి నిత్యరాజ్యంలో మనం ప్రవేశించాలంటే మనల్ని మనము ఏ విధంగా ఉండాలి, మన ప్రార్థన ఏ విధంగా ఉండాలా, మన పిలుపునందుకున్న మనము
మరి స్థిరమైన విశ్వాసం గల ప్రార్థన, ప్రతి సమయము ప్రార్థన కేటాయించి దానికి సమయాన్ని మనం విలువ ఇచ్చి మన ప్రార్థనలో పాల్గొని మన దేవునితో సహవాసం కలిగి పొంది ఉండాలి. పిలువబడిన మనము, మన ప్రార్థన సహవాసంలో ఉన్న మనము, మనం ఏ విధమైన పరిచర్యలో ఉన్నాం, దేవుని పిలుపుని అందుకున్న మనము, మరి అనేకులు వీధి సువార్తకు వెళ్తా ఉన్నారు, మరి అనేకమైన ఎదురు దెబ్బలు తింటా ఉన్నారు, అనేక సాక్ష్యాలు మనం వింటా ఉన్నాం, మరి కొట్టినను, మరి ఉమ్మిచ్చినను, తిట్టినను అన్ని సహించుకొని సేవకులు మరి వీరి సువార్తలకు వెళ్ళి అనేకులకు సాక్షిగా నిలబడుతూ ఉన్నారు. మరి మనం ఆ విధంగా చేయకపోయినను మనం ఉన్న స్థలంలోనే మనం ఏ విధంగా మనము మన ప్రవర్తన ద్వారా మన సువార్తను ప్రకటింపవాలా, మన పరిచర్య చేయాలా. కక్ష చేతైనను వృధాతిశయం చేతైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యులని ఎంచుకోవాలని. మనం కక్ష చేత కానీ వృధాతిశయం చేత కానీ ఏమీ చేయక వినయమైన మనసు గలవారమై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి. మనల్ని మనం కాదు, మరి దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ముఖ్యమైన నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమించవలను. ఇదొక్కటి మనం పాటిస్తే ఏ సమస్యలు ఉండవు. మనము మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండడు. మరి క్రీస్తు యేసు కలిగిన మనసు, మరి దేవుని బిడ్డలము అయిన మనము, ఆయన రూపం దాల్చిన మనము, మరి మన తండ్రి అయిన ఆయన మనసును కూడా మనం పోలి ఉండాలి. పోలి ఉండి ఆయనను ఏ విధంగా మరి లోకంలో మనకు మాదిరికరమైన జీవితం ఏ విధంగా జీవించాలి అనేది మనకు చూపించి వెళ్ళి ఉన్నాడో ఆ విధంగా మనం ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. మన సొంత కార్యాలే కాకుండా మన చేతనైనంత ఇతరులకు మనము సహాయకరంగా ఉండాలి. విమర్శించడం కాకుండా మరి అనుదినము మనము ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలి. మరి మన ప్రవర్తన ద్వారా సులభంగా మనం చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. మరి దేవుని సువార్తను ప్రకటించాలి అంటే మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. మనం బ్రతికి ఉన్నంత కాలము, ఈ లోకంలో జీవించినంత కాలము మనం పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండి ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. మరి దేవుడు మనల్ని పిలుపుని అందుకున్న మనము, రక్షణలోకి వచ్చిన మనం, మరి మరణం నుండి మన జీవంలోకి పిలిచిన దేవుడు ఉగ్రత పాలవుటకు కాదు మనల్ని నియమించింది. రక్షణ పొంది మరి నిత్య జీవంలో మనము మరి ఆయనతో పాటు ఉండడానికి మనము పిలుపుని అందుకొని ఉన్నాం. ఒకరినొకడు ఆదరించి ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలగజేయుడి. మరి మనం ఒకరికొకరు ఆదరించుకోవాలి, క్షేమాభివృద్ధి కలగజేసుకోవాలి. మరి సంఘంలో మనం ఏ ఎట్లా ఉన్నాం, సమాజంలో ఏ విధంగా ఉన్నాం, మన ద్వారా ఎవరికైనా ఆపదలు కానీ నిందలు కానీ ఏమన్నా వస్తున్నాయా, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ముందు మనం సరిగా ఉండాలి, ఇతరులకు మనం వెలిగించే వారిగా ఆదరించే వారిగా మనము జీవించాలి. మీకు మీలో ప్రయాసపడుచు ప్రభు యందు మీకు పైవారి ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనంగా ఎంచవలెను. మరి మన మన కోసము, మరి మన సంఘాల కోసము, మరి సంఘంలో కానీ మన సహవాసంలో కానీ ప్రయాసపడుచు ప్రభు యందు మీకు పైవారుండి మీకు బుద్ధి చెప్పునప్పుడు మనము వారి మాటను వినవలి ఉన్నది. మరి దేవుడు ఏర్పరచుకున్న వారు మరి మన సమస్యలను బట్టి, మన ప్రవర్తనలను బట్టి కొన్ని విషయాల్లో మన పైవారుండి మనం బుద్ధి చెప్పవలసి వచ్చినప్పుడు మనం వారి పనిని బట్టి ప్రేమతో మిక్కిలిగా సంతోష ఘనంగా ఎంచవలను. దేవుడు ఏర్పరచుకున్న మరి వారు మనకి ఏదైనా చెప్పవలసి వచ్చినప్పుడు అది మిక్కిలి ఘనంగా దాన్ని ఎంచుకున్న వల్ల దానికి లోబడి దాని ప్రకారం మనము జీవించాలి. ఇది కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యమే. కాబట్టి మన పై ఉన్న వారికి మనం మర్యాదగా నడుచుకోవాలి. వారు మన పట్ల చేస్తున్న దాని వినయంగా మనం దాన్ని అంగీకరించాలి.
అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారికి ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండుడి, ఎవడను కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడు మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి. ఇవన్నీ చేయడం వల్ల మనం ఇతరులకు సువార్త ప్రకటించినట్లే, మరి అందరూ వెళ్ళినట్టు, మరి సమర్పించుకొని వెళ్ళినట్టు, వీధి సువార్తలకు వెళ్ళి కష్టాలు పడమని చెప్పడంలే. ఈ మన ప్రవర్తనలో ఈ విధమైనవి మనం అలమర్చుకున్నప్పుడు, ఇతరులు మనల్ని గమనిస్తున్నప్పుడు, మనం యేసుక్రీస్తు బిడ్డల్లాగా, మరి సజీవుడైన దేవుని బిడ్డలాగా మనము సాక్షిగా నిలబడాలండి. మన నడవడికను బట్టి ఇతరులు మారేలాగా ఉండాలి. ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండాలి. న్యాయంగా నడుచుకోవాలి. నైతిక విలువలతో బతకడం అంటే చేతితో ఇచ్చట కాదు, కానుకలు ఇస్తున్నాం కదా అని కాదు, జీవిత విధానం మార్పు రావాలి. లైఫ్ స్టైల్ ఎవాంజలిజం ఉండాలి. మనం దేవునికి మరి కానుకలు అర్పిస్తున్నాం, లేకపోతే ఇంత చేస్తున్నాం అంత చేస్తున్నాం, సేవకులకు చేసినాము, దానికి ఇవన్నీ కాదు దేవుడు అడిగేది. మరి నీ హృదయం దేవునికి ఇస్తున్నావా? నీ జీవితము మరి ఏ విధంగా ఉంది? మన జీవితమే ఒక సువార్తగా మరి మారాలి. ఇతరులు మన జీవితంను చూసి, మరి ఈ సహోదరి వల్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నాను, వీళ్ళ పట్ల నేను ఎంతో ఆదరింపబడి ఉన్నాను, మరి వీరి పట్ల నేను మరి దేవుని కనుగొని ఉన్నాను, మరి సజీవుడైన దేవుని తెలుసుకొని ఉన్నాను, వీళ్ళ ప్రార్థనల వల్ల నేను స్వస్థత పొంది ఉన్నాను, మరి వీళ్ళ ప్రార్థనల వల్ల నాకు మేలు జరిగింది, నా కుటుంబం రక్షణలోకి వచ్చిందనే సాక్ష్యాలు మనం పొందాలి. మరి వీరి ద్వారా నేను ఇట్లా నాశనమైనాను, వీరి ద్వారా నేను ఇంకా అనేకమైన లోకరీత్య విషయాలు అవన్నీ కూడా కాకుండా, మన లైఫ్ స్టైల్ ఇతరులకి ఏ విధంగా ఉంది? వెలుగు ఇచ్చేలాగా ఉందా? మండించేలాగా ఉందా? మరి ఎలాంటి మంటను మనం పెడతా ఉన్నాం? వెలుగిచ్చే మంటనా, లేకపోతే వారి నాశనం కావడానికి మండిస్తున్నామా? ఏ విధంగా ఉన్నామో మనం పరీక్షించుకోవాలి. కనికరంను ప్రేమించు దేవుని స్వభావం మాదిరికరమైన జీవితం, దీన మనసు కలిగి ఉండాలి. వేషధారణ పనికిరాదు. పైకి ఒకలాగా లోపలికి ఒకలాగా ఉండడము అది దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం గర్భంలో రూపింపబడకముందే దేవుడు మనను గుర్తయిన ఉన్నాడు. మన నడతలు, మన మాటలు, మన ప్రవర్తన అంతా దేవునికి తెలుసు. మరి వేషధారణ జీవితము, మరి ఎవరికి తెలియదులే అని లోపల లోపల సమస్యలు రేపి పైకి ఏం నిలవనట్టు మరి కనిపించడము, అది మనుషులకు కనిపించకపోవచ్చు. కాకపోతే దేవుడు అయితే చూస్తూ ఉన్నాడు. సజీవుడైన దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రతి మాటకు, ప్రతి ప్రవర్తనకు, ప్రతి నడతకు మనం తీర్పులో నిలబడాల్సి ఉన్నది అనేది గ్రహించాలి. అంత్య దినాల్లో ఉన్నాము, మరి అపాయకరమైన దినాలను రాకడ సూచనలన్నీ చూస్తూ ఉన్నాము. మరి యుద్ధ సమాచారాలు వింటున్నాం, భూకంపాలు, వరదలు, మరి రోగాలు ఎన్నో ఎన్నో మనం వింటా ఉన్నాం. ఇంకా మనం మనసు మారకపోతే, ఇంకా మనం అదే దృష్టితో మనం ఇతరుల పట్ల మరి ఉంటే, మరి పైకి మంచిగా ఉండి మరి లోపల మనము సున్నం గుట్ట సమాధులుగా జీవించినట్లయితే మనం తీర్పులో నిలబడతాం. మరి సంఘాల పట్ల, సంఘ కాపర్ల పట్ల మరి ఏ విధంగా ఉన్నాం? మరి సంఘ మర్యాదను మనం పాటిస్తున్నామా? సంఘ కాపర్ల పట్ల మనం విధేయత కలిగి ఉన్నామా? దేవుడు ఏర్పరచుకున్న మన కాపర్లను మనం ఏ విధంగా ఉన్నాం? మరి గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్ కానీ, మరి ఏవైనా సరే ఉద్యోగాలు చేసేటప్పుడు సమయానికి మరి వెళ్ళాలని ప్రయాసపడతాం. అధికారులకు లోబడతాం. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా మూసుకొని పడతాం. కానీ సంఘ కాపర్ల విషయం సరికి వాళ్ళు ఇచ్చిన హెచ్చరిక మనం లోబడం. వాళ్ళు ఏమన్నా దాన్ని మనం వ్యతిరేకంగా తీసుకొని మనము వాళ్ళని బాధ పెట్టే విషయంలో అలాంటివి ఏమన్నా ఉంటే కూడా మనం సరి చేసుకోవాలి. మరి దేవుడు మనల్ని మన నిత్యరాజ్యంలో ఉండడానికి మనల్ని పిలిచి ఉన్నాడు. మరణంలోనే జీవానికి మన పిలిచి ఉన్నాడు. మరి ప్రార్థన శక్తి మనం పొందుకొని అనేక విషయాలు మనము మరి ప్రార్థించగలిగి ఉండాలి. మరి స్థిరమైన ప్రార్థన మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన సహవాసంలో ఉన్న వారందరం మనం ధన్యులము. మరి ఎంతో మందికి సమయం లేదు మన కాన్ఫరెన్స్ లో. మరి వ్యక్తిగతంగా ప్రార్థించే వారు ఉన్నారు, మరి ప్రార్థన పరులు ఉన్నారు, దీర్ఘకాల ప్రార్థన చేసేవారు ఉన్నారు. కానీ ఈ కొద్ది మందిని ఏర్పరచుకొని ఉన్నాడు దేవుడు. మరి అనేకులను పిలిచి ఉన్నాడు, కానీ
మరి స్థిరంగా మరి నిలబడిన వాళ్ళం కొద్ది మందిని, మరి మన ప్రార్థన దేవుడు వింటా ఉన్నాడు. ఇంకా మనం మన కాన్ఫరెన్స్ కోసం ప్రార్థన చేయవలసి ఉంది, మరి పరిచర్య చేయవలసి ఉంది. మన జీవితాలే ఒక పరిచర్యగా మనం మార్చుకోవాలి. మన జీవితాలే మరి ఇతరులకు మాదిరికరంగా ఉన్నామా లేదా అని మార్చుకోవాలి. మరి నిందలు రావడం సహజం. మరి చేయని వాటిని మరి నిందలుగా వేసి అవమానించడం ఈ లోకరీత్యా అది సామాన్యమే. మరి దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. మన సహవాసము, మన ప్రవర్తన, మనదంతా దేవుని ముందు యథార్థంగా ఉండాలి. మనం మరి గర్భంలో ఉన్నప్పుడే మన గుర్తెరిగిన దేవుడు తన చిత్త ప్రకారము తన ప్రణాళిక చొప్పున మనల్ని పుట్టించిన దేవుని పట్ల మనం ఏ విధంగా ఉన్నాము, ఆయన ఎదుట ఏ విధంగా ఉన్నాం, రేపు తీర్పులో నిలబడినప్పుడు మరి ఎలాంటి సాక్ష్యం మనం పొంది ఉన్నాం అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇతరుల కోసం కాదు, ఇతరుల పట్ల మనం ఏ విధంగా ఉన్నామో మనం అది పరీక్షించుకోవాలి. మన జీవితమే ఒక సువార్తగా మనం మార్చుకోవాలి. మరి దేవుడు మన సత్క్రియలు చేయడానికే, తన రాజ్య విస్తరింప చేయడానికే పిలిచి ఉన్నాడు. ఇంకా కొంచెం నిద్రపోదాం అనుకోకుండా, సమయం పోనీయకుండా స్థిరమైన విశ్వాసంతో మేలుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. మరి నిద్రమత్తులు కాకుండా, సోమరులు కాకుండా. మరి సోమరుల గురించి అనేక వాక్యాలు సామెతల్లో ఉన్నాయి. సోమరితనం ఆత్మీయమైన సమస్య అది. వాళ్ళ ఆత్మీయంలో ఎదగరు. వాళ్ళ సోమరితనం ద్వారా ఇతరులను మరి అవమానించడానికి, వాళ్ళు చేయని పని ఇతరులు చేస్తుంటే ఓర్వలేని తనము, ఇవన్నీ సోమరులు చేసే పనులు. అనేకమైన విషయాలు సామెతలో ఉన్నాయి. మనమైతే మరి మేల్కొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనేక విషయాలు మన సొంత కార్యాలే కాకుండా ఇతరుల గురించి కూడా మనం ప్రార్థన చేస్తున్నాం. మేల్కొలుగా ఉండి మనం ఏర్పరచుకున్న సమయాన్ని మనం పాటిస్తూ మరి దేవుని ప్రార్థిద్దాం. దేవుని స్వభావం కలిగి ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలే అని గ్రహించి కనికరము, ప్రేమ, దీన మనసు కలిగి జీవించటయే పరిచర్య. మరి ప్రతి ఒక్కరము దేవుని స్వరూపం దాల్చుకొని ఉన్నవారము. మరి ప్రతి ఒక్కరము ఆయన బిడ్డలమే. మరి దేవుని ఆజ్ఞ లేని ఎవరు మరి భూమి మీదకి రాలేదు. మనమే కాకుండా ఇతరులందరూ దేవుని మరి బిడ్డలే అని గ్రహించి వారి పట్ల మనము దేవుని పట్ల ఏ విధంగా వినయ విజేత ఉంటామో, ఇతరుల పట్ల కూడా కనికరము, ప్రేమ, దీన మనసు కలిగి జీవించటయే ఇది పరిచర్య. దేవుడు ఇదే కదా మనల్ని అడుగుతున్నాడు. మరి ఇతరుల పట్ల ప్రేమ, కనికరము, దీన మనసు కలిగి ఎక్కడ హెచ్చాలనో, ఎక్కడ తగ్గాలనో దేవుడు మనకు నేర్పించి ఉన్నాడు. మరి గ్రహించగల ఆత్మ మనకిచ్చి ఉన్నాడు. అన్యాయంగా జరిగినప్పుడు మనం దాని గురించి మాట్లాడాలా, హెచ్చరించాలా, బుద్ధి చెప్పాలా, గద్దించాలా. కానీ దీన మనసు ఎక్కడ ఉండాలా, మరి మన పరిచర్య ముందుకు సాగాలంటే మనము కనికరము, ప్రేమ, దీన మనసు కలిగి ఉండాలా. ఈ ఉదయ కాలము మనల్ని మనం పరీక్షించుకొని నేడు అను సమయము ఈ దినం ఉండగానే దేవుని అడుగుదాం. మన హృదయాన్ని దేవునికి అప్పగిద్దాం. మరి అనేక విషయాలు మనము ప్రార్థిస్తా ఉన్నాం. మరి కొన్ని మనం ప్రార్థన ఫలితాలు పొందలేకుంటున్నాం. అంటే ఇంకా మనల్ని మనం సరి చేసుకోవాలి. మరి పెద్దల పట్ల మన వినయ విధేయత ఎలా ఉన్నా, బుద్ధి చెప్పనీకి వచ్చినప్పుడు వారి పట్ల మనం ఏ విధంగా నడుచుకోవాలి, మన సొంత కార్యాలు కాకుండా ఇతరులకు మనం ఏ విధంగా సహాయపడుతున్నాం, దేవుని పోలికగా మనము రూపంలో ఉన్న మనము మరి దేవుని పరిచర్యను ఎంతవరకు ముందుకు వెళ్తా ఉన్నాం, మరి ఆయన చేసి విడిచి వెళ్ళిన పరిచర్యను మరి రాజ్యవ్యాప్తికై పనిచేయవలసిన మనము, మరి ఆయన శిష్యులుగా ఎంతవరకు దాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. అనేకులు మారవలసి ఉంది, సువార్త ప్రకటించవలసి ఉంది, దేవుడు అక్కడ సమీపం ఉంది. ఈ లోకం శాశ్వతం కాదు మనకి. మరి మనం ప్రార్థిస్తున్నాం, ప్రయాసపడుతున్నాం, మన కాన్ఫరెన్స్ విషయంలో కూడా, మరి ప్రాపర్టీ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం, ప్రయాసపడుతున్నాం, అనేక శ్రమలు అనుభవిస్తున్నాం. కానీ దేవుని చిత్తము, ఆయన ప్రణాళిక ఏ విధంగా ఉందో మరి దేవుడు ఏ సమయానికి ఏది ఇయ్యాలో మరి అనుగ్రహిస్తాడు. మనమైతే మన మిడతేక మేలుకోగలిగి ఉండి మన స్థిరమైన మనసు కలిగి, స్థిరమైన విశ్వాసం కలిగి మనం దేవుణ్ణి అడుగుతూనే ఉండాలి. విసుగగా మనం అడిగినప్పుడు మరి దేవునికే విసుగు పొంది ఆయన మనకు జవాబు దయచేస్తాడు. మరి మనల్ని మనం పరీక్షించుకుందాం. మరి ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థనలో మరి ఈ ఉదయ కాలము మన దేవుడు మన సజీవ లెక్కలో ఉంచి మరొక తరుణం మనకు దయచేసి ఉన్నాడు. ఈ దినం మనకి ఇచ్చి ఉన్నాడు. ఎంతో మందికి ఈ దినం లేదు, మరి గతించిపోయినారు, మరణ పడకల్లో ఉన్నారు, లేవలేని స్థితిలో ఉన్నారు, మాటలు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. మరి దేవుడు మనకి ఎన్నో ఆపదల నుంచి, అవమానాల నుంచి, కీడుల నుంచి మరి
ఎన్నో రోగాల నుండి మనల్ని కాపాడి సజీవులుగా ఈరోజు మమ్మల్ని స్తుతించుటకు దేవుడు మనకి గొప్ప ధన్యత ఇచ్చి ఉన్నాడు. మరి మనల్ని మనం పరీక్షించుకుందాం. మరణంలో నుండి దేవుడు మనల్ని జీవంలోనికి పిలిచి ఉన్నాడు. సజీవులుగా మనల్ని బ్రతుకుంటకు మరి ఇతరులకు ప్రకాశించలాగా మనం ఉండులాగా దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. ప్రార్థన శక్తి మనకి ఇచ్చి ఉన్నాడు. మరి స్థిరమైన ప్రార్థన, విశ్వాసం గల ప్రార్థన, మరి రాజ్యాలను జయించి ఉన్నారు. మనము మన సమస్యలను జయించి వారంగా మనము ఏ విధమైన ప్రార్థన చేయాలా, స్థిరమైన ప్రార్థనలో మనం కొనసాగాల. మరి పరిచర్య విషయంలో మనం మనమే ఒక సాధనముగా చేసుకొని ఇతరులకు మాదిరికరమైన జీవితం జీవించుకుంటూ మరి దేవుని బిడ్డలు, యేసయ్య బిడ్డలంటే ఈ విధంగా ఉండాలి. మరి మాట చేతైనను, ప్రవర్తన చేతనైనను, మరి మన చూపు చేతైనను, మరి ఏ విధంగా మనము మరి దేవుని బిడ్డలుగా ఆయన పోలికగా ఉన్న మనము ఒక మాదిరికరమైన జీవితం ఏ విధంగా జీవించాలి, మన కుటుంబం పట్ల, మన ఇంట్లో ఉన్న వ్యక్తుల పట్ల, మరి సంఘాల పట్ల, సంఘ కాపరుల పట్ల, మనపై ఉన్న అధికారుల పట్ల మరి ఏ విధమైన మనం ప్రవర్తన కలిగి ఉన్నాము, మరి మనల్ని మనం తగ్గించుకొని దీన మనసు కలిగి మనము మన నిత్యరాజ్యంలో ఉండుటకు మన బిడ్డల భవిష్యత్తు కూడా గుర్తుంచుకొని మన ప్రార్థనలో ఎడతెగక మనము ఉండులాగా మనం ప్రార్థించాలి. మరి అందరం ఏకీభవించి మా చిన్న ప్రార్థన